అన్నీ తెచ్చాం కానీ బ్యాగ్ మర్చిపోయాము కరెక్ట్గా, మన అపార్ట్మెంట్ ముందే మర్చిపోయాం అనమాట. అక్కడ హ్యాంగ్ చేశాను కదా ఒక దానికి, అక్కడ మర్చిపోయాను కరెక్ట్గా. ఎయిర్పోర్ట్లో ఉయ్యాలు పెట్టారు, ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడం. ఎవరు ముట్టుకూడదు అంటిని. అలా లారీ ఏదో వెరైటీ ఉంది, రెండు పక్కలు వెళ్తుంది కదా, టైర్కి ముందో డ్రైవర్ వెనక డ్రైవర్, అల్లగా అలా ఆఫీసర్ వెనకాల పరిగెడుతున్నాము అందరం. ఇల్లు ఫ్లైట్ గట్ట మిస్ అయిపోతాం ఏటో, కాబరగా పరిగెత్తుకోవచ్చు, కుక్కు మిక్కర్ అయిపోయావు. ఫ్లైట్లో వేడివేడిగా ఫుడ్ ఇచ్చారు, లాస్ట్ టైం కానీ ఈసారి డిఫరెంట్ వెరైటీస్ పెట్టారనమాట. చల్లగా ఉంది కదా, మనోడు పడుకున్నాడు ఇంకా, ఇప్పుడు కానీ లేపాయి ఉంటే చుక్కలు చూపిస్తాడు. ఎవరు లేస్తా, మనోడు మాత్రం లేడు. చిట్టి ఫ్లైట్ టైం అయిపోతుంది, ఇందే రావా? ఇచ్చానా షాన్ చిన్నమ్మా, లేవాలి లేవాలి లేవాలి, టైం అయిపోతుంది ఫ్లైట్కి, రావా ఇండియా. మనోడు లేచే ముందు మనం రెడీ అయిపోదాం ముందు. ఇల్లు పెన్ను నిన్నే కొన్నాను, ఎన్ని పెన్నులు తెచ్చినా ఇద్దరు పిల్లలు ఉంచట్లేదన్నమాట, గోడల మీద గీకేస్తున్నారు. ఈరోజు మనం రెడీ అయిపోదాము, ఆడ గురించి చూసుకుంటే ఇంకంతే సంగతులు, ఆడు ఫ్లైట్ మిస్ అయిపోవడమే. లగేజ్ లో అన్ని సర్దిసాము, ఈ బుడ్డి సైకిల్ మనోడు సైకిల్ కూడా పట్టుకెళ్దాం అనుకున్నాం కానీ మరి ఇంకా ప్లేస్ లేదనమాట, ఇది ఇప్పేంత టైం కూడా లేదు. ఇంకా ఆడు లెగిస్తే ఏడుస్తాడు, ఎక్కడ దగ్గర దాసి అలా ఏమోలో. చూడండి లగేజ్ అయితే ఇవి మొత్తం, ఇంకా ఇంకో బ్యాగ్ సర్దాలి చిన్న బ్యాగ్. వెళ్ళే వరకు ఇంకా అలా ఏదో ఒకటి సత్తునే ఉంటాము. ఫుల్గా ఎన్ని ఉన్నాయి చూడండి, నలుగురికి ఇంత లగేజ్ అయింది, బండెడ్ లగేజ్. సెవెన్ ప్రేయర్ అనమాట, నిన్నటి నుంచి సర్దుతూనే ఉన్నాం అలాగనే. ఇంకా ఫ్రిడ్జ్లో చాలా ఉండిపోయి, ఇక్కడ బంగాళదుంపలు, ఈ బంగాళదుంపలు ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఫ్రిడ్జ్లో కొన్ని కాయగూరలు అన్నీ ఉన్నాయి, అవన్నీ తీసుకొని కింద మెయిడ్కి ఇచ్చేస్తాము. లాబీలో పెట్టాం అనుకోండి, ఫోన్ చేస్తే ఎవరో ఒకరు తీసుకుంటారు అనమాట. సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేశారు అనుకోండి, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకుంటారు. అయితే ఆనసంగా వేస్ట్ అయిపోతాయి పాలున. క్యారెట్ అవకాడో, కొన్ని చిక్కుడుకాయలు, క్యారెట్ అవకాడో, ఇంకా బెండకాయలు. చాలా మంది ఫ్రిడ్జ్ టూర్ ఫ్రిడ్జ్ టూర్ అంటున్నారు కదా, మా ఫ్రిడ్జ్లో అంత ఏటు ఉండవు, చూసారు కదా. ఇంకా అల్లం చాలా ఉండిపోయి అనమాట. ఇంకా ఇలాగా ఫ్రిడ్జ్ ఆర్ తెలిపోతాం కాబట్టి ఆసలు వేస్ట్ అయిపోతాయి. నాకు అసలు ఏ పెసరంత కూడా వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. లాస్ట్ ఇంట్లో ఫ్రిడ్జ్ బాగానే వచ్చింది, బట్ ఈ ఇంట్లో అయితే ఇంత పెసరు ఇచ్చారు, ఎటుకి చాలదు. టొమాటోస్ చాలా కాస్ట్ ఉన్నాయి, టొమాటోస్ అయితే ఇవి అనవసరంగా వేస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. ఇంత దూరంలో ఉన్న మేము కరివేపాకు కూడా పోనాము, తినేది ప్రతిదీ వాల్యుబులే. ఉండండి దగ్గర ముడేసిద్దాం. ఇండియాలో ఉన్నప్పుడు కరివేపాకు విలువే ఉండేది కాదు, చక్కగా ఇంటి ముందు చెట్టు నచ్చినంత తెంపుకొని చాలా వేస్ట్ అయిపోయేది కూడా. బట్ ఇక్కడికి వచ్చి అది కరివేపాకు విలువ ఏంటంటే ఏంటి తెలిసింది, ఇక్కడ అస్సలు దొరకదు కరివేపాకు, చాలా తక్కువ అనమాట. ఎవరో ఇండియన్స్ అప్పుడప్పుడు తెచ్చి అమ్ముతుంటారు. డ్రాగన్ ఫ్రూట్ అవకాడో స్మూదీస్ చాలా బాగుంటాయి, కానీ ఇప్పుడు చేసిన టైం లేదు, ఇవి కూడా పెట్టేద్దాం. కర్రీ ఉన్నాయి, దోశ రుబ్బు రెడీ ఉంది, కానీ దోశలు వేసుకుని తినేంత టైం లేదు, ఇంకా వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో ఏదో తింటే. సో ఇది ఇలా ఉంచేద్దాం అనుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇవన్నీ మొన్నే తెచ్చారు అనమాట ప్యాకెట్, కొంచెమే వాడాము. అసలే పచ్చిమిరపకాయలు ఇక్కడ చాలా కాస్ట్ అనమాట, కరివేపాకు అనగా పచ్చిమిరపకాయలు అనగా చాలా కాస్ట్. ఈ ఎందుకోలు పచ్చిమిరపకాయలు 40 రూపాయలు. ఇంకా ఇవి కూడా పెట్టేద్దాము, అలాగే ఇవన్నీ ఇంకొక సర్దేద్దాం మొత్తం. వేస్ట్ అవ్వకుండా ఎవరైనా తింటే బెటర్ కదా, చక్కగా వాళ్ళు కూడా వారి మొహమాటం ఏమైనా ఉండదు అనమాట, చక్కగా తీసుకుంటారు, ఏ ఇచ్చి తీసుకుంటారు అనమాట. కింద పెట్టినా కింద దిగినప్పుడు లాబీలో పెట్టేసి అటు నుంచి అటు ట్యాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ నుండి ఎంతకి ఫ్లైట్, 9:30 ఎందుకు ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇస్తారు. మామూలుగా అయితే దోశలు వేసుకొని తిందాం అనుకున్నాం కానీ మార్నింగ్ లేట్గా లేసాం అనమాట, బాగా ఈ నైట్ ఎడిటింగ్లు అవన్నీ అయ్యేసరికి చాలా టైం అయింది. సో బ్రేక్ఫాస్ట్ అలాగా ఫ్లైట్లో ఇస్తారు కాబట్టి ఇంక బయలుదేరిపోవడం ఇక్కడ నుంచి. మనోడైతే ఇంకా లేవలేదు అసలు, పడుకున్నాడే అలా ఎత్తుకొని తీసుకెళ్ళిపోదాం. వీళ్ళు ఇప్పుడే లగేజ్ టాయిలెట్ తెచ్చినట్టున్నారు, సామాన్ ఎక్కించేస్తున్నారు. ఇంకంత గాబర గాబరే మనోడిగో ఇప్పుడు లేచాడు. పైకి పెట్టండి ఫాస్ట్గా, ఇంకా 8 నిమిషాలు ఉంది క్యాబ్ రావడానికి. ఇషాన్ వీడియోలో పడుతున్నాను. ఇషాన్ 8 నిమిషాలు ఉంది కరెక్ట్ క్యాబ్ వస్తుంది అని టైంలో లెగిసాడు అనమాట, చింత ఇవ్వట్లేదా. వీళ్ళు 40 బ్యాగ్లో ఫుల్ బొమ్మలని సర్దిసుకున్నాడు అడవి, మొత్తం మిగతా లగేజ్లన్నీ బయట పెట్టేస్తే పని అయిపోద్ది. ఇంట్లో బ్యాగ్ ఉండడమే పాప, మొత్తం అన్ని సర్దిసాము. ఫ్లైట్లో తినడానికి మనోడికి స్నాక్స్ కూడా పెట్టానమాట, మళ్ళీ అల్లరి పెట్టాడు. పొట్టిదాని బ్యాగ్లు పొట్టిదానికి, పొట్టడు బ్యాగ్లు పొట్టడికి. మెయిన్ ఆఫీస్ వచ్చిమన్నాను మరెందుకని. ఏ ఇక్కడే వెయిట్ చేయండి అమ్మా, లిఫ్ట్ నొక్కత్తి లోపు లిఫ్ట్. మొత్తం ట్రాలీ నిండిపోయింది, లిఫ్ట్లో అందరం కలిసి ఒకసారి ఇరుక్కొని వచ్చాము. ఏదైనా పెట్టచ్చు కానీ బుడ్డిదాని బ్యాగ్ మాత్రం అస్సలు ఇవ్వదు ఎవరికి. బార్బీ డాల్ తయారైపోయింది పొద్దు పొద్దున్నే, ఈ బండి ముందు బయట తోస్తే పని అయిపోద్ది. లగేజ్ సర్దిడి బిజీ కానీ ఇవన్నీ మోసుకొని వెళ్ళడమే చాలా కష్టం, మా సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ చేస్తున్నారు. మాస్క్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీరు, 24 గంటలు ఉంచుకుంటారు అలాగా. ట్యాక్సీ అప్పుడే రాలేదులేండి, ఇల్లు ముందు పెట్టేద్దాం లగేజ్ అంతా. ఇంకో 3 నిమిషాలు ఉందట ట్యాక్సీ రావడానికి. ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి చాలా బరువు ఉంది, మొత్తం మన యూట్యూబ్ సంబంధించిన సామాన్ అన్నీ ఇందులోనే ఉన్నాయి, ఐప్యాడ్ మైక్లు మొత్తం అన్నీ. బ్యాగ్ తేలిగ్గానే ఉంటుంది కానీ అందులో ఉన్న సామాన్లు విపరీతమైన బరువు, జుట్టు సెకండ్ వేస్తాను కాదు. ఇగో అన్ని తెచ్చాం కానీ కవర్ కింద పెట్టడం మర్చిపోయాం అనమాట, ఇగో తెచ్చారు. ఇల్లు మధ్యలోకి ముడేసి వందాం, అసలు ఇక్కడ పిల్లలు ఎక్కువ అనమాట లాగేస్తాయి. ఇలా దీనికి ఒక ఫోటో తీసి సెక్యూరిటీకి ఫోటో పెట్టాం అనుకోండి, మెయిడ్స్ ఫార్వర్డ్ చేస్తారు ఈ ప్యాకెట్ ఎవరికి కావాలంటే తీసుకోమని.
ఒక మూడేయండి చాలంటే 100 మూడులు వేస్తున్నారు ఈయన. తాళాలు సరిగ్గా పడ్డాయా లేదా అని మళ్ళీ చెక్ చేయడానికి వెళ్ళరు, అంత డౌట్. నేను మాత్రం గ్యాస్ పొయ్యి ఆపేనా లేదా అలాంటి బాధ లేదు, ఎందుకంటే గ్యాస్ పొయ్యి లేదు కాబట్టి. మనది ఎలక్ట్రిక్ స్టవ్ కదా, సో మొత్తం అంతా మెయిన్ ఆపించారనమాట, ఎందుకైనా మంచిదని. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, ఏసీ ఆపేనా ఫ్యాన్ ఆపేనా బాధ లేకుండా. కార్ వచ్చేస్తుంది, మన లగేజ్లు అన్నీ మూవ్ చేసేస్తున్నారు రోడ్ మీదకి. విషయం వచ్చి ఫాస్ట్గా మీరు ముందు కార్ ఎక్కుపోండి. కత్తి బుడిదన్ బ్యాగ్లో సగం బుక్సే ఉంటాయి, స్కూల్ బుక్స్ అనుకున్నారు కదా, స్టోరీ బుక్స్. జర్నీలో చదవడం అలవాటు అనమాట, బాగా ఇష్టం. ఇదిగోండి ఇది అసలైన థాయిలాండ్ ట్యాక్సీ అనమాట, ఈ కలర్లో ఉంటుంది. మన లగేజ్కి ఏ మాత్రం కారణం ఉండాలి లేకపోతే అస్సలు పట్టదు. ఇగో ఎక్కిస్తున్నారు మొత్తం లగేజ్ అంతా, సరిపోద్దా చాలదు వెనకాతలు డిక్కీలో. డ్రైవర్ తాతగారు ఆగమంటున్నారు, ఆయనే చదువుతారట. సరిపోద్దా, చాలా ప్లేస్ ఉంది, పర్లేదు ఎక్కించొద్దా నెమ్మదిగా. ఈ బండ సూట్ కేసులతోనే బాధ, ఒక అందరి పట్టవు. ఇదిగో ఇది ఒకటి, వాటి మీద చిన్న బ్యాగులు అన్ని పెట్టేయచ్చు. ఇంకా 2 బ్యాగులు ప్లేస్ ఉంది, పర్లేదు పెట్టేయచ్చు, నెమ్మదిగా ఎక్కించడమే. దాని తమ్ముడు నువ్వు ఎక్కువండి ఫాస్ట్గా. ఇల్లు చూడండి, ఫస్ట్ నువ్వు ఎక్కంటే ఫస్ట్ నువ్వు ఎక్కని, ఇద్దరు ఎక్కట్లేదు. ఇల్లు చింతకాయ మాత్రం కార్ ఎక్కగానే పడుకుని పోతాడు. జాగ్రత్త పట్టుకొని కొంచెం కాతే అడ్డుకు పోదా. తమ్ముడికి సేఫ్టీ కాదమ్మా. ఓకే గుడ్ గర్ల్. ఈ ఎక్స్ప్రెస్ వే అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట, ఇంకా అందుకే ఎక్స్ప్రెస్ వేలోనే తీసుకెళ్ళిపోమన్నాము. ఇంకా ట్యాక్సీ డబ్బులు కాకుండా ఈ టోల్లో అవన్నీ మనమే పే చేసుకోవాలి. ఇగో 50 బాట్స్ తీసుకున్నారు టోల్కి, మొత్తం 2 ఉంటాయి టోల్స్, అలా ముందుకి ఇంకోటి ఉంటుంది. ఇక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోతే ఎంత ఫాస్ట్గా రీచ్ అయిపోతాం. ఇవ్వండి సూర్యోదయం చూడండి బ్యాంకాక్లో. వెళ్తూ వచ్చింది, ఇంకా స్ట్రీట్ లైట్ అలాగే ఉన్నాయి, వెలుగుతున్నాయి. ఇవ్వండి తెల్లవారుసారి బయలుదేరాము, అయినా కానీ ఎక్కడ మంచు కానీ ఏది లేదు. బాగా ఊరు వెళ్తున్నాం అంటే హుషారే వేరు, అసలు భలే ఉంది. పెద్ద పండుగ సంక్రాంతికి బ్యాంకాక్ వదిలి ఇండియా వస్తున్నాము, గొప్ప సరదాగా ఉంది. పాపం తెల్లవారు ప్రయాణాలు ఇలాగే ఉంటాయి. చూడండి పడుకుని పెడు మళ్ళీ కార్లోని మనోడు. సూర్యకిరణాలు ఆ బిల్డింగ్ మీద ఎలా పడుతున్నాయి చూడండి, దెబ్బకి షేడ్ మారిపోయింది. తాతగారు 110 స్పీడ్లో వెళ్తున్నారు, ఇంకా హైవే ఎక్కడ లేటు, దంచి కొడుతున్నారు అనమాట. ఈ బిల్డింగ్ ఏకంగా అద్దాలతో బిగించారు, లోపల ఉన్న కూపురగలుగుతుంది కానీ. అక్క హెయిర్ స్టైల్ మార్చండి, హెయిర్ స్టైల్ మార్చండి అన్నారు కదా, ఇంక అందుకే మార్చండి ఈరోజు, భయపడకండి. చింపురు జుట్టు వేసుకొని అమ్మాలు ఎంత ఉండమన్నా ఉండలేదు. మామూలుగా ఫ్లైట్స్ డేట్స్ మారుస్తామని చెప్పాం అనమాట, అయినా ఎందుకు డబ్బులు వేస్ట్. ఆల్రెడీ ఒకసారి మార్చాము స్టార్టింగ్లోని, మళ్ళీ మారుస్తాం అన్నాం కానీ ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట డబ్బులు వేస్ట్ అని చెప్పి. ఇంకా వెళ్ళిపోయారు, కార్లు ఏకంగా గుడి కట్టేశారు ఏకంగా, చూడండి ఎంత బాగా చేశారు. అదే వెనక అట్లా చిన్న బుద్ధుని విగ్రహం పూలు పెట్టారు, ఇల్లు ముందుకి చిన్న ఒక్క బొమ్మ ఏదో పెట్టారు కాపలాకు గల. ఇవేవో రుద్రాక్షంలో ఉన్నాయి. ఈ తాయాలు కూడా పూజల పురస్కారాలు ఎక్కువ చేస్తారు. మనకి సంక్రాంతి పండుగ ఎలాగో వీళ్ళకి సంక్రాంతి అని వాటర్ పండుగ ఎలాగనమాట, వాటర్తో కొట్టుకుంటారు కదా. ఇంకా సేమ్ మనం ఎలా చేసుకుంటాం వాళ్ళు చేసుకుంటారు అనమాట సంక్రాంతి లాగే. పిండి వంటలు వండుకోవడం ముందు ఇంకా పెట్టి బేడ సర్దుకొని ఇలాగే బయలుదేరిపోతుంటారు పల్లెటూరులు. చాలా బాగుంది, ఫ్లైట్ ఎగిరిపోతుంది అక్కడ. పొద్దు పొద్దున్నే సూర్యకాంతి మంచి ఎనర్జీని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తున్న సూర్యుడికి, అందుకే దండం పెట్టుకుంటారు పొద్దు పొద్దున్నే. ఇవెవరికి తెలియదు అనుకుంటున్నారేమో, మన వీడియోలో చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు అనమాట, వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. ఎయిర్పోర్ట్కి ఇంకో 5 మినిట్స్ దిగిపోతాం. ఎప్పుడూ మంది మిడ్ నైట్ జర్నీలే కదా, నైట్ టైమ్ ఎయిర్పోర్ట్ చూపించినా కానీ మీకు అంత కనిపించదు కాదు కదా, ఇప్పుడు బయట నుంచి చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది వ్యూ. ఫ్లైట్ అన్ని లైన్గా సర్దిశారు, ఓదాని పక్కన ఒకటి ఎగడానికి రెడీగా ఉన్నాయి. పాపం రెస్టే ఉండదు, నాన్ స్టాప్ కొడుతూనే ఉంటారు. ఈ ఐడియా ఎలా వచ్చింది వెళ్ళి కానీ, వెరైటీ కట్టే చూడండి. ఈ పైన ఎలా ఉంది కదా, లోపల ఎలా ఉంది చూపిస్తాను. చాలా పెద్ద బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ మాత్రం. ఇంకో మనల్ని అలా చివరి దించమందాము, మోస్ట్లీ మన ఇండియా వెళ్ళే ఫ్లైట్స్ ఆ చివరినే ఉంటాయి. ఎంత బిజీగా ఉందో చూడండి లైన్ ఫుల్, చాలా ఎక్కువ ఉన్నారు జనాలు. అన్నీ తెచ్చాం కానీ బ్యాగ్ మర్చిపోయాము, కరెక్ట్గా మన అపార్ట్మెంట్ ముందే మర్చిపోయాం అనమాట. అక్కడ హ్యాంగ్ చేశాను కదా ఒక దానికి, అక్కడ మర్చిపోయాను కరెక్ట్గా. ఈయనకు అప్పచెప్పాను లగేజ్ తీయడం మర్చిపోయారు, కాకపోతే బ్యాగ్ అయితే సేఫ్గా ఉందిలేండి, కాల్ చేసాము అనమాట. సెక్యూరిటీ జాగ్రత్తగా ఉంచారు, ఇంకో ఫ్రెండ్ని తెచ్చిమని చెప్పాము హ్యాండ్ బ్యాగ్. మెయిన్ ఏంటంటే అందులో అంత వాల్యుబుల్స్ ఏం లేకపోయినా కానీ అందులో ఐప్యాడ్ ఉందన్నమాట మెయిన్, మన ఎడిటింగ్కి సంబంధించింది. సో అందుకే తెచ్చిమన్నా, మళ్ళీ ఇండియా వెళ్ళిపోతే అవన్నీ ఆగిపోతాయి అనమాట వీడియోస్, ఏ వీడియో పెట్టమవద్దు ఎందుకంటే మొత్తం స్టోరేజ్ అంతా అందులోనే ఉంది. ముందు లగేజెస్ ఎక్కించేద్దాము. ఈశాన్ ఒకసారి దిగమ్మా, దా ఒకసారి ఇది బ్యాగ్స్ ఇచ్చేయాలి ఇవి, దా ఒకసారి దిగు. ఇంకో అక్కడ బ్యాగ్స్ వెళ్ళిపోతున్నాయి కదా, ఇవన్నీ ఇచ్చేయాలి. ఇంకో నీ బొమ్మ బ్యాగ్ పట్టుకో. ఓకే, ఏ నీ బ్యాగ్ ఇచ్చికో, నీ బ్యాగ్ ఇవ్వకు. ఇంకో పెద్ద బ్యాగ్లు అన్ని చెక్ ఇన్ చేసేస్తున్నాము, ఇవి ఎంత వస్తాయి ఏటో అన్ని కలిపి వెయిట్. ఇది ఎయిర్ ఇండియా కదా, ఒక్కొక్కరికి 30 కేజీలు అనమాట. సో ఒక బ్యాగ్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, 4 ఉండక్కర్లేదు అనమాట నలుగురికి, ఇంకో బ్యాగ్ ఎక్స్ట్రా అయినా పర్లేదు. చెక్ ఇన్ లగేజ్ లో కొంచెం వెయిట్ ఉందన్నమాట, ఇంకా అందుకే హ్యాండ్ లగేజ్ కూడా ఇచ్చాము, అవి మోసుకొని తిరగలేము అనమాట. ఇంకో ట్యాగ్ చేసేస్తున్నారు, చెక్ ఇన్ అయిపోయింది, ఫాస్ట్ ట్రాక్ లోకి వచ్చాం అనమాట. ఈ లోపలికి వెళ్ళే లోపు మనకి హ్యాండ్ బ్యాగ్ వచ్చేయాలి. పొద్దు పొద్దున్నే ఫ్రెండ్ని ఇబ్బంది పెట్టేసాం అనమాట నిద్రలో లేపి, అల్లదిగో మాస్క్ పెట్టుకొని వస్తున్నారు మా ఆయన ఫ్రెండ్. అమ్మ బ్యాగ్ చూడగానే ప్రాణం వచ్చింది, వెనక్కి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, టైంకి తెచ్చి అందించారు. నన్ను ఈ లైన్లో ఉండమని చెప్పారు లేకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతాము. బుడ్డుడు మిక్కీ మౌస్ బొమ్మ తెచ్చుకున్నాడు చూడండి, బ్యాగ్లో చాక్లెట్లు పెట్టినంత వరకు ఊరుకోవట్లేదు, ఇంకా చాక్లెట్లతో నింపాలట బ్యాగ్ని. వాళ్ళ డాడీ ట్రాన్స్ఫర్ చేస్తారు పెద్ద బ్యాగ్లో చిన్న బ్యాగ్లోకి. ఇప్పుడు ఓకేనా, హ్యాపీయా? ఒరే మిక్కీ మౌస్ ఇంకేం పని లేదు, ఇట్లా అన్ని మోసుకొచ్చావు. ఇషాన్ అమ్మ నిన్ను ఏమని పిలుస్తారు?
చిన్నమ్మా ఇంకా పళ్ళు మాత్రం భలే ఉంటాయి, చిన్న చిన్న దానిమ్మ గింజల్లాగా. కళ్ళేమో పెద్ద ఉసిరిగాయలు. కొన్ని సరిగ్గా గంటన్నర క్యూలో ఉండిపోయాం అన్నమాట. మేము ఫాస్ట్ ట్రాక్ లో వచ్చినా కానీ గంట సేపు అయింది. అదే కానీ మామూలు పాస్పోర్ట్ కంట్రోల్ లో వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక గంట గంటన్నర ముందే రండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే జనాలు మామూలుగా లేరనమాట, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని తప్పించుకొని నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలన్నా ఎవరు ఇవ్వరు అనమాట ప్లేస్. సో అది మాత్రం జాగ్రత్త చూసుకోండి, కొంచెం ముందుగా వచ్చేటట్టుగా చూసుకోండి. మేమైతే వచ్చాము, అన్నీ అయిపోయి మంది గేట్ D6 అటు వెళ్ళాలి. హమయ్య గేట్ దగ్గరకు వచ్చాము, ప్రశాంతంగా ఉంది. ఇంకో ఇంకా బోటింగ్ స్టార్ట్ అవ్వాలంటుంది. ఇక ఒక పెద్ద స్వరంగమే అల్ల అక్కడి నుండి చూడండి, అల్లంత వరకును మొత్తం ఎయిర్పోర్ట్ భలే ఉంటుంది. అసలు సాలిడ్ వెబ్ ఉంటుంది కదా, స్పైడర్ వెబ్ సేమ్ అలాగే ఉంటుంది చూడడానికి. అయిపోయింది, బోటింగ్ వరకు వచ్చాం అన్నమాట. బోటింగ్ ఇప్పుడు మాకు మోస్ట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లైట్కి పోతాము, ఎక్కి ఒక 3-4 hours దిగిపోతాం అనుకుంటాం ముంబైలో. మేమైనా ఎప్పుడు బ్యాగ్లు మర్చిపోతాం, కానీ బుడ్డిది మాత్రం బ్యాగ్ ఎక్కడ మర్చిపోతే జాగ్రత్త పట్టుకుంటుంది. ఇల్లుడ సూట్ కేసు భలే ఉంది, పిల్లోని కూర్చోబెట్టారు. ఫ్లైట్ లేట్ అయిపోయింది ఈరోజు కొంచెం, కనెక్టింగ్ ఫ్లైట్ ఎలాగొచ్చుతాం ఏటో. మనకి కాల్ చెప్పుకోవడానికి బాగున్నట్టుంది, ఫస్ట్ సీట్లు సెట్ అయిపోయాడు. అలాగా పిల్లలున్న అందరికీ ముందు పంపించారు, అందుకే ఖాళీగా ఉంది. కానీ ఎయిర్ ఇండియా ఫ్లైట్లు మాత్రం గొప్ప స్పేషియస్గా ఉంటాయి, అందులోకి మనకి చాలా తక్కువకే దొరికాయి టికెట్స్ కూడా. ఎక్కించండి ఫాస్ట్గా సూట్ కేసులు అన్ని పైకి, కంఫర్టబుల్గా ఉంటుంది కింద. ఇంకో మోటార్లన్నీ పైకి ఎక్కించేస్తున్నాము. మన ఫ్లైట్కి ఇంకా ఎగడానికి సిగ్నల్ రాలేనట్టుంది, అలాగే జనాలు అందరూ గోల్ పెడుతున్నారని చెప్పి ఫ్లైట్లో కూర్చొని తిప్పుతున్నారు. చుట్టూను పావుగంట నుండి నడుస్తూనే ఉంది, ఎగడం లేదు. మనోడు తలకిని చేసుకొని ఆ స్టైల్ చూడండి, చక్కగా చేరబడ్డాడు. ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుందా అని చూస్తున్నాడు. సీట్ బెల్ట్ ఒకటి తగిలించాడు సేఫ్టీకి, కదలట్లేదని పడుకున్నాడు అనుకుంటున్నారేమో. కాల్ చూడండి ఎలా ఊపుతున్నాడు. ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుంది, ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుంది. పొట్టమ్మ ఫ్లైట్ ఎగరకముందే పడుకుంపింది. మెడగట్ట పట్టేస్తుంది, అసలు చలికాలం ఒకటి తిన్న ఉండట్లేదు. అసలు బుడిది పడుకుందంటే ఒక అర్థం ఉంది, చిన్నపిల్ల అలా ఆయన కూడా పడుకుంటుపోయారు. అచ్చే ఆయనే కాదు, ఆ పక్కన ఆయన వెనక ఆయన అందరూ పడుకుంటుపోయారు. నాకు మాత్రం నిద్ర పడదు, దెయ్యంలో లేచి ఉంటాను. ఇది డైరెక్ట్ ఫ్లైట్ కాదు, కనెక్టింగ్ ఫ్లైట్. ఇప్పుడు ఇక్కడ నుండి ముంబై వెళ్తుంది, ముంబై నుండి హైదరాబాద్ అనమాట. టికెట్ ప్రైస్ ఒక్కొక్కరికి 4,300 బాక్స్ ఎంత పడింది, దగ్గర దగ్గర 10,000 రూపాయలు అనమాట ఒకరికి ఒక పక్క. రిటర్న్ ఇంకా బుక్ చేయలేదు, బయలుదేరిన దాన్ని బట్టి బుక్ చేసుకోవచ్చని. మన బుడ్డమ్మ పుట్టినరోజు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా మా అమ్మగారు ఏంటో అవన్నీ చూసుకొని వెళ్ళమంటున్నారు. గాలి రావట్లేదు, ఒక్క పెట్టేస్తుంది శుభ్రంగా, ఓపెన్ చేద్దాం. ఇది ఇండియాలో చలి దొల్లగొట్టేస్తుందట, ఇక్కడ అసలు వేడి చంపేస్తుంది. ఇంతవరకు జనాలు అందరూ గోల్ పెట్టి ఇప్పుడే సైలెంట్ అయ్యారనమాట, అసలు లేట్ ఇంత లేటు, ఇలాగైతే నెక్స్ట్ ఫ్లైట్ మిస్ అయిపోతాం కదా అని చెప్పి. మామూలుగా సిగ్నల్ రంది, పైలట్ అనే చేయలేరు కదా, ఇంకా అందుకే అలా తిప్తున్నారు చుట్టూను. జనాలు అందరూ ఎదురు చూస్తున్నట్టున్నారు, ఎప్పుడు పైకి ఎగురుతుందా అని, ఎంతగానో తీరుతుంది అలా కింద నుంచి. అమ్మయ్య స్పీడ్ పెంచారు, ఇప్పుడు ఎగరడానికి రెడీగా ఉంది. అరగంట లేట్గా ఎగురుతుంది, అసలే 4 గంటల జర్నీ ముంబైకి. అక్కడ నెక్స్ట్ ఫ్లైట్కి వెయిటింగ్ టైం ఎక్కువ లేదనమాట, అందుకే అందరు బాధన. మన ఊరు పండక్కి రెక్కల మీద ఎగురుకుంటూ బయలుదేరుతుంటే ఆ ఫీలింగే వేరు. మనమే కాదులేండి, ఈ భూమి మీద ఏ ఆడపిల్లైనా పండక్కి మాత్రం కదలాల్సింది పుట్టింటికి. మనోడు వెనకోలు కిటికీల్లో దూరిపోయాడు, ఏకంగా కాకులు గట్ట కనిపిస్తే ఏమను కదా, చిన్నప్పుడు అయితే తగెత్తికేసేవాడు అనమాట కాకుల కోసం. వెనక ఎవరు కూర్చున్నారో చూస్తున్నాడు ముచ్చట్లు పెట్టడానికి. చూడండి ఎలా చూస్తున్నాడు, ఫేస్కి గుడ్లోటే కనిపిస్తున్నాయి. ఇదిగో వేడివేడిగా టిఫినీలు వచ్చాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కాంప్లిమెంటరీ అనమాట ఈ ఫ్లైట్స్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్లో. మనోడు నాన్ వెజ్ పెట్టుకున్నాడు, ఇవి చికెన్ సాసేజ్లు, ఇవి అట్టుపొడిలాగా ఉన్నాయి. ఇది చూసిన తర్వాత నేను వెజ్ పెట్టుకున్నాను. ఇగో ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ కట్ చేసి చూపిస్తాను చూడండి, మధ్యలో క్యాప్సికమ్ అవి ఉన్నాయన్నమాట, బాగా ఆవిరి పట్టించినట్టున్నారు. పర్లేదు, ఇదైతే మనోడికి చాలా ఇష్టం, వదలకుండా తింటాడు. పాపం బాగా ఆకలిస్తుంది, మనోడికే కాదు అందరికీ ఆకలిస్తుంది. అది మేము తినకుండా స్టార్ట్ అయిపోయాం కదా ఆ టైంకి. అబ్బో ఈ నాన్ వెజ్లో పొటాటో పీసెస్ కూడా ఇచ్చారనమాట, లైట్గా ఫ్రై చేసి పెప్పర్ జెల్లీస్ ఇచ్చినట్టున్నారు, మంచి వాసన వస్తున్నాయి. ఆ నాన్ వెజ్ చూసి భయం వేసింది, అవన్నీ నేను తిన్నాను అనమాట, ఇంక అందుకే వెజ్ పెట్టుకున్నాను. వేడి వేడి ఉప్మా ఇచ్చారు, నోట్లో పెడుతుంటే కాలిపోతుంది, ఏకంగా అంత వేడిగా ఉంది. ట్రావెలింగ్లో మాత్రం వెజ్ తిన్నంత ఉత్తమం ఉండదు. ఉప్మాలో గ్రీన్ పీస్ ఇదే ఫస్ట్ టైం చూడడం, దాని బదులు జీడిపప్పు కానీ వేసుంటే, నెయ్యిలో వేయించిన జీడిపప్పు అదిరిపోను, కానీ ఇలాగైనా టేస్ట్ చాలా బాగుంది. బుడ్డిది ఎప్పుడు నాన్ వెజ్ అని ఎగిరింది, ఇప్పుడైతే మాత్రం వెజ్కి దిగిపోయింది. నాన్ వెజ్లో సాసేజ్లు చూసి భయపడినట్టుంది. ఉప్మా మాత్రం తరగట్లేదు, ఇంట్లో కూడా ఉప్మా తిన్నాను నచ్చా అంత బేగా. అదే కానీ జీడిపప్పులు ఉంటే మాత్రం ఉత్తి జీడిపప్పులు మాత్రం ఆవిరైపోతాయి. మనోడు మాత్రం ఈ సాసేజ్తో కుస్తీలు పడుతున్నాడు, పాపం డిఫరెంట్గా ఉన్నట్టుంది, ఏటలా ఉందని చూస్తున్నాడు. మన ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఊరన్ చెక్కింగ్లు ఎక్కువ, తిండిదేయటం ఉండదు మళ్ళీ ఎలకలాగా. అబ్బో కొరిగాడు, ఎక్స్ప్రెషన్ అలా పెట్టాడంటే నచ్చినట్టుంది బాగానా, ఫినిష్ చేస్తాడైతే. పొట్టం మాత్రం ఉప్మాలో ఆవగించకుండా రానివ్వదు, సైడ్ చేసేస్తుంది సైలెంట్గా. ఇది మ్యాంగో ఫ్లేవర్ యోగర్ట్ ఐస్ క్రీమ్లో ఉంటుంది తింటే. మనోడు కప్పులో పెట్టుకున్నాడు పడిపోకుండానా.
ఫ్లైట్ లో పల్లి, కొబ్బరి చట్నీ, కొన్ని డబ్బాలో ఉంది, ఇడ్లీలో కానీ ఇచ్చారు కానీ ఎవరు ముట్టట్లేదు. ముందు మన బుడంకాయలు తినేస్తే ఓ పని అయిపోద్ది, మన కడుపు నిండిపోయినట్టే. వాళ్ళ ముగ్గురు అయిపోవచ్చాయి, ఇప్పుడు మనది ఓపెన్ చేద్దాం. ఇవి అప్పటికప్పుడు చేసిన కాదనుకుంటాను, రెడీమేడ్ కావాలా? ఇంతవరకు థాయ్ రెసిపీసే చూసాను అనమాట, రెడీ టు ఈట్. ఇప్పుడు ఇండియన్ ఇడ్లీ కూడా వచ్చేస్తుందంటే చాలా గ్రేట్. అందులోకి సాంబార్ ఇడ్లీ, కానీ వాసుమతం చాలా కమ్మగా ఉంది. ఓపెన్ చేయగానే రెస్టారెంట్లో వేడివేడిగా ఇడ్లీ మీద సాంబార్ పోసి తీసుకొస్తే ఏ స్మెల్ వస్తుందో సేమ్ అలాగే ఉంది. నాటిఫిన్ అయ్యేసరికి ముంబైలో ల్యాండ్ అయిపోతాము, గ్యారంటీ. ఈ బ్రేక్ఫాస్ట్ ప్యాక్లోనే మనకి రిఫ్రెషింగ్ వైప్స్ కూడా ఇచ్చారనమాట, అన్నీ ఇచ్చారు మొత్తం. ఈ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎయిర్ ఇండియా. చక్కగా కూల్గా కంఫర్టబుల్గా అవుతుంది జర్నీ. మనడు బట్టల డబ్బాతో కుస్తీలు పడుతున్నాడు. నేను నీట్గా రాస్తానమ్మా అంటే లేదు, ఆడే రాసుకుంటాడట, బట్టలకి ఎక్కడ చేసుకుంటాడని భయం నాకు. గుండె ముంబై తీరం దాటుకొని ముంబైలోకి ఎంటర్ అవుతున్నాము. ఏటో ఇదంతా మొత్తం అడవిలో ఉంది కింద అంతా చూస్తుంటే. ఇదిగో ఇప్పుడు మనం ముంబై పైన ఉన్నాము, కింద ట్రైన్ వెళ్ళిపోతుంది, మెట్రో ట్రైన్. ఏటో అంతా మసకు మసకుగా ఉంది, పొల్యూషన్ మంచో కానీ ఆ కొండల పైనుంచి కింద వరకు ఇల్లు ఎక్కడ ఖాళీ లేదు గాలి దూరడానికి కూడా. ఇల్లు కింద నుండి అయితే మరీ దూరం, గ్యాప్ లోకంలో కట్టిస్తున్నట్టున్నారు, అంటే పైనుంచి అలా కనిపిస్తున్నాయి. ముంబై సిటీని ఆకాశంలోనే చూస్తాను, ఇదే ఫస్ట్ టైం అనమాట ముంబై చూడడం. ఊపిరి పీచుకోవడానికి కూడా ఖాళీ ఉండదేమో ఈ మహానగరంలో. అవి అలా రోడ్లో ముంబై ఆటోలు వెళ్ళిపోతున్నాయి, టుక్ టుక్లు. అలా ఫ్లైట్ని లైన్ పెట్టారు ఒకదాని తర్వాత ఒకటి, ఎగడడానికి రెడీ ఉన్నట్టున్నాయి. ఇలా ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడు ఆ రెక్కలు ఓపెన్ అయ్యేసరికి చిన్న భయం వేస్తుంది అనమాట ప్రతిసారిని. నేనైతే ఇలా ఫ్లైట్ ఆగే ముందు పైలట్కే దండం పెట్టుకుంటాను బాగా కంట్రోల్ చేయాలని. వెనుకున్న వాళ్ళందరూ ముందుకొచ్చారు గబగబా, నెక్స్ట్ ఫ్లైట్కి ఎంత టైం లేదు కదా. ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి మెయిన్ గాబరా అవుతున్నారు అనమాట. అల్లదిగో ట్రక్, మన లగేజీలు లోడ్ అవుతున్నాయి. సూట్ కేసులు చూడండి ఎంత భయసిస్తున్నారో, ఎవరు సూట్ కేసు కానీ. అందుకే అలాంటి లగేజీల్లోని వాల్యుబుల్ థింగ్స్ పెట్టకూడదు అనమాట, గ్లాస్ ఐటమ్స్ అలాంటివన్నీ. ఇంకా అల్లదేదో రెడ్ కలర్ ట్రక్ వచ్చింది, దాన్ని తగిలిస్తారు కదా ఈ బండిని. బండిని తోస్తారు, మళ్ళీ రమ్మని చెప్పి అడ్జస్ట్ చేయలేకపోతున్నారు కదా. ఇదిగో ఫ్లైట్ డిక్కీలోంచి దిగుతున్నాయి ఒక్కొక్కటిని. ఇప్పుడు ఏదో టీవీ దిగినట్టుంది, చూడడానికి టీవీలాగే ఉంది. దీన్ని మరి ఎంత బాగా పెడతారు చూడాలి. పొమ్మ పట్టట్లేదు అందులో ఏ టీవీ ఉందో ఏటో, అయినా కానీ దాన్ని వదిలేటట్టుగా లేరు. ఎలాగైనా తోసి తోసి పైకి ఎక్కించేస్తారు. ఎక్కువ బ్యాంకాక్ నుండి ఇండియాకి టీవీలు తెచ్చుకుంటారు అన్నమాట చాలామంది. ఒక్కొక్క కంటైనర్ నిండిపోతుంటే ఒక్కొక్కటి తెస్తున్నారు అనమాట. మళ్ళీ బేబీ స్ట్రాలర్ వచ్చింది, సరే అంతే నిండిపోయింది, అంతకుమించి ఇంకేం పట్టవు, మూసేస్తున్నారు. దిగిపోయాము ముంబై ఎయిర్పోర్ట్లోని. ఇక్కడ నుండి మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. పొట్టమ్మ బ్యాగు నడలేకపోతుందని పట్టుకుంటానని ఇవ్వట్లేదు, వెళ్ళిపోతుంది. అడుగులు అడుగేసుకొని గబగబాన ఫాస్ట్ టైం అయిపోతుంది. ముంబై ఎయిర్పోర్ట్ నిండా కార్పెట్టే, డిజైనర్ కార్పెట్, మంచి మ్యాంగో డిజైన్ వచ్చి చాలా బాగుంది. అప్పుడే మాకు పండగ సందడి వచ్చింది. ఈ ముంబై ఎయిర్పోర్ట్లో మట్టితో అలికిస్తున్నట్టున్నారు శుభ్రంగా. పూర్వం ఎప్పుడో మన అమ్మమ్మ నాన్నమ్మ అల్లెళ్ళకు ఉండేవి. ఆ తలుపులకి తాళాలు చూడండి, అప్పట్లో కింద వేసేవారు కదా. అమ్మ ప్రేమ, అమ్మ ఒళ్ళో చంటి పాప, హెయిర్ స్టైల్ మాత్రం చాలా బాగుంది మమ్మీది. అబ్బో ఒళ్ళో పడుకున్న బేబీకి కూడా చెప్పి పిల్లకలు వెళ్ళారు. ఇందులో ఏ షాప్ ఎవరిదో అర్థం అవ్వట్లేదు, అన్ని షాపులు కలిపి ఒక దగ్గర పెట్టిస్తున్నారు. అలాగా ఇందులో రకరకాల పర్ఫ్యూమ్లు చాలా ఉన్నాయి, అసలు షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చెక్కిన్ లగేజ్లన్నీ కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ రీచెక్ ఇన్ చేయాలి, హైదరాబాద్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఫ్లైట్. ఆ వెనక కనబడుతుంది కదా పెద్ద పిల్లరు, ఈ ముంబై ఎయిర్పోర్ట్ నిండా బోల్డ్ ఉన్నాయి అవి. మన సూట్ కేసులు ఎందుకే రావట్లేదు, అందుకే రావట్లేదు. మనోడు పెద్ద లగేజ్ దించుకున్నలాగా రెడీగా ఉన్నాడు. మా సూట్ కేసులు తప్ప అందరు సూట్ కేసులు మనమే అంటున్నాడు. పావుగంట నుండి బెల్ట్ ఇలాగే తిరుగుతుంది కానీ ఒకటి కూడా కనిపించట్లేదు. మంది చేతులకి చలేస్తున్నట్టుంది, చేయిలు దించుకుంటున్నాడు. మన పొట్టం మాత్రం మళ్ళీ తిరిగి బ్యాంకుకి వెళ్ళేంత వరకు డ్యాన్స్ క్లాస్ మిస్ అయిపోద్ది. చిన్న సైజు స్ప్రింగ్లా ఎగురుతుంది. అలాగో మన బ్యాగులు వచ్చాయి, ఈయన బలమంతా చూపిస్తున్నారు బ్యాగుల మీద. సూట్ కేసులకి తాళ్ళు కట్టే మర్చిపోకుండా. ఈ ముంబై ఎయిర్పోర్ట్ చూడడానికి ఒక పెద్ద సైజు పొట్టగొడుగులా ఉంది. ఏకంగా పైనుంచి కింద వరకు ఫుల్ చెక్కేశారు. ఆ కన్నాల్లో ఉన్నవన్నీ లైట్లు కల, మనుషుల కన్నా లైట్లు ఎక్కువ ఉన్నాయి. మన ఫ్లైట్ బోర్డింగ్ క్లోజ్ చేస్తున్నారట. అదిగో వైట్ షర్ట్ ఆఫీసరు మమ్మల్ని వెతుక్కొని వచ్చారనమాట, బ్యాంకాక్ ఫ్యామిలీ, బ్యాంకాక్ ఫ్యామిలీ అని. మాకు ఇండియన్ కస్టమ్స్ దగ్గర చాలా టైం పట్టింది. ఇంకా ఈయన చెవట్లు ఎక్కిపోతున్నారు ఫ్లైట్కి అంతం లేదా అని. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా తిరుగుతూనే ఉన్నాము. లక్కీగా బోర్డింగ్ పాస్లు బ్యాంకాక్లో తీసుకున్నాం కాదు సరిపోయింది. ఇంకా పరుగుల మీద పరుగులు. ముంబై ఎయిర్పోర్ట్ ఎంత పెద్దది ఉంటుందని అస్సలు అనుకోలేదు. అసలు అడ్డదిడ్డంగా అసలు ఎటు వెళ్తున్నావు కూడా మాకే తెలియదు అనమాట. అదిగోండి ఆఫీసర్ కూడా పరుగులు పెడుతున్నారు. మేము ముగ్గురం ఫాస్ట్గా పరిగెత్తగలుగుతున్నాం కానీ ఇషాన్ మాత్రం అసలు పరిగెత్తలేకపోతున్నాం అనమాట, అందుకే ఎత్తుకున్నారు అన్ని.
ఈ ఎయిర్పోర్ట్ లో ఎటెళ్ళినా ఈ పిల్లర్లు తప్ప ఇంకేటి కనిపించట్లేదు, ఎటెళ్తున్నావు కూడా అర్థం అవ్వట్లేదు. బెంగళూరు కోల్కతా ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా అని చెప్పి సరే వయా ముంబై తీపించాను టికెట్స్. ఇక్కడ పరుగుల మీద పరుగులు హడావిడిగా అయిపోతుంది. ఎయిర్పోర్ట్ కూడా మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు టైం లేదు. పరుగుల మీద ఏం షూట్ చేస్తున్నారో కూడా నాకే తెలీదు. ఈ ఎయిర్పోర్ట్లో కార్లు కూడా అమ్మేస్తున్నారు. కొంతసి కార్ షోరూమ్ గట్ట ఉందో లేకపోతే అడ్వర్టైజ్మెంట్కి పెట్టారో. ఈ రెడ్ కారు భలే ఉంది, దాని పక్కన వైట్ కూడా బాగుంది. కాలు పీకేస్తున్నాయి, బగ్గి బండి ఎక్కినా బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ వాల్ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో. ఇల్లు ఉయ్యాలు చూడండి దారిలోని ఎలా పెట్టారో. చెక్కవో తెలియదు మెటలో తెలియదు కానీ మెరిసిపోతున్నాయి చెక్కగా. కానీ ముట్టుకోకూడదంట దగ్గరికి వెళ్ళి. అమ్మ లాస్ట్ గేట్ ఇచ్చారు. అమ్మయ్య లక్కీగా ఫ్లైట్ మన కోసం ఆగినట్టుంది. ఎలాగోలాగా పరిగెత్తుకొని బాగానే అందిపోయాము. ఈ ఫ్లైట్ కానీ ఎక్కకపోతే అనవసరంగా మిస్ అయిపోయి ఉండేవాళ్ళం. ఫ్లైట్ మిస్ అయిపోయినా అంత బాధ ఉండదు కానీ మనం వెళ్ళక పండగకి వెళ్తున్నాం కదా, పండగ మిస్ అయిపోయామని బాధ ఎక్కువైపోను. అయినా ఈసారి ఇండియా ప్రయాణం మాత్రం ఎప్పుడు ఇలా జరగలేదు, చాలా అడ్డంకులు దీని నుంచి. పరిగెత్తుకోవచ్చు కుక్కు బిక్కు అయిపోయావు, కరెక్ట్ టైంకి వచ్చావు అనమాట. ఫ్లైట్ ఇంక వెళ్ళిపోలేదు, అయిపోయింది బోర్డింగ్. అలా లారీ ఏటో వెరైటీగా ఉంది. ముందు చక్రాలు ముందున్నారు, డ్రైవర్ కరెక్ట్గానే ఈ రకం ఎప్పుడు దిగే కానీ నేను ఎప్పుడు చూడలేదు. 2-in-1 లారీ లాగా ఉంది, ముందుకో డ్రైవరును వెనక్కో డ్రైవరు, వెనక్కు కూడా స్టీరింగ్ కొంచెం చూసారు లేదు, భలే ఉంది అసలు. మనోడు చూడండి టైం అవుతుంది రారా వెయిట్ చేస్తున్నారంటే యాంగ్రీ పడితే ఆడుకుంటున్నాడు. మనమే లాస్ట్ అనుకున్నాము, మనతో పాటు ఇంకెవరో రావాలట ఇద్దరు. అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. ముందు ఫ్లైట్ లేట్ అయిపోవడం ఈ ఫ్లైట్కి ఇంత లేట్ అయిపోయింది అనమాట. ఇంక అందుకే వాళ్ళ దగ్గరుండి చూసుకుంటున్నారు ప్యాసింజర్స్ని. ముంబై నుండి గంటన్నరలో హైదరాబాద్లో దిగిపోయాము. ఇక్కడ నుండి మావయ్యల ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ ఒక మంచి టెంపుల్ ఉందన్నమాట, ఆ టెంపుల్ కోసం అని వచ్చాము ఇక్కడికి. ఒకవేళ అది షూట్ చేస్తా కనుక ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను వీడియో చేసి. మనోడు దజ్జా చూడండి, ఎంతవరకు ఎక్కడా లేదు. ఇండియాలో అడుగు పెట్టగానే చిన్న బుల్లి రారాజులాగా ఇది నా సంస్థానం అన్నట్టుగా కూర్చున్నాడు. మన దేశం గాలి అలాంటిది, మనకైనా సరే అలాంటి ఫీలింగ్ వస్తుంది అడుగు పెట్టగానే. గో ఫాస్ట్ అట, ఇదేదో రేసింగ్ కార్ లాగా, నేనేమో ఆ డ్రైవర్ లాగా. ఆటంకాలన్నీ తప్పించుకొని జాగ్రత్తగా వచ్చాము. నేనెప్పుడు ఎరగను ఇలాంటి జర్నీ, కానీ ఎలాగోలాగా అయిపోయిందిలేండి. ఈ టైంలో మా ఆయన ముఖం చూడాలి, ఇంకోసారి కానీ ముంబై మీదుగా వస్తానని అనాలి. నా పని అయిపోయినట్టే, నా వల్ల చాలా ఇబ్బంది పడిపోయారు పాప. ఆయనకి ఎన్ని సారీలు చెప్పినా తక్కువే. ఈ మాస్క్ ఒకటి ఊపిరి అందడం లేదు. నెక్స్ట్ పండగ సందడులు షాపింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.